గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి నాలుగు గ్రహాలు చక్కగా అనుకూలిస్తున్నాయమ్మా. జన్మచంద్రుడు, లాభ గురువు, తృతీయంలో శుక్రకేతువులు ఆర్థికంగా కలిసొస్తుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు విజయవంతమవుతాయి. ప్రతి విషయము క్షుణ్ణంగా పరిశీలించి చక్కగా నిర్ణయాలు తీసుకోండి. అలాగే ఆత్మవిశ్వాసంతో పనులు మొదలుపెట్టండి. మనోబలం శక్తిని ప్రసాదిస్తుంది. ఆశించిన ఫలితాలు వెంటనే వస్తాయి. మీ కృషిని బట్టి భవిష్యత్ ఆశాజనకంగా ఉంటుంది. కాబట్టి తగినంత ప్రయత్నం ద్వారా మీ లక్ష్యాలను మీరు చక్కగా పూర్తి చేయండి. పనులు వాయిదా వేస్తే విఘ్నాలు పెరుగుతాయి. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం మంచిది. అనవసరమైన చర్చలతో మన కాలాన్ని వృధా చేసేవారు ఉంటారు. కాబట్టి కార్యసిద్ధి లభించేంత వరకు కాలం వృధా కాకుండా లక్ష్యంపై దృష్టి నిలపండి. చాలా వరకు మితభాషణం శక్తినిస్తుంది. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. అపార్థాలకు అవకాశం లేకుండా స్పష్టంగా ఓర్పుతో వ్యవహరించండి. అధికారుల నుండి సమస్యలు రాకుండా ప్రశాంతంగా వ్యవహరించండి. వ్యాపారంలో శ్రద్ధ పెంచండి. బాధ్యతాయుతంగా పనిచేస్తే వ్యాపారంలో ఇబ్బంది ఏమీ ఉండదు. కర్కాటక రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? కర్కాటక రాశి వారు ఇష్టదైవాన్ని స్మరించడం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? ఇష్టదైవ స్మరణ శక్తిని ప్రసాదిస్తుంది. కర్కాటక రాశి వారు ఏ విధానం చేయాలి? ద్వితీయ స్థానంలో సూర్య సంచారం జరుగుతోంది. సూర్య ప్రీతిగా కొద్దిగా గోధుమలు దానం చేయండి.